చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. నమస్కారం, మైటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, అభిమానులు కార్యకర్తలతో నిండిన రామ్లీలా మైదానం. వారణాసిలోని జగద్గురు విశ్వరాజ్య గురుకుల శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ తన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిందని వెల్లడి. రానున్న ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం, పేదలందరికీ సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విశాఖ ఆర్కే బీచ్ లో స్టీల్ ప్లాంట్ బాగ్ దాన్ని ప్రారంభించిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు, 7.3 మిలియన్ టన్నుల స్థాయికి స్టీల్ విస్తరణ జరుగుతుందన్న సీఎం డిబికేఆర్. ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టిన హస్తినివాసులందరికీ కృతజ్ఞతలంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మైదానమంతా అభిమానులు, పార్టీ నేతలతో కిక్కిరిసిపోయింది. రామ్లీలా మైదానంలో కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లూత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ తదితరులు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధన్యవాద్ ఢిల్లీ పేట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ అభివృద్ధికి సహకరించిన వివిధ వర్గాల నుంచి 50 మందిని, ఇతర పార్టీలకు చెందిన నాయకులను కేజ్రీవాల్ ఆహ్వానించడంతో వారంతా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినప్పటికీ ఆయన వారణాసి పర్యటనలో ఉండడంతో కార్యక్రమానికి హాజరు కాలేదు. लेकिन आज जब मैंने मुख्यमंत्री पद की शपथ ली है, आज से मैं सबका मुख्यमंत्री हूं. मैं आम आदमी पार्टी वालों का भी मुख्यमंत्री हूं, मैं बीजेपी वालों का भी मुख्यमंत्री हूं, मैं कांग्रेस वालों का भी मुख्यमंत्री हूं, मैं दूसरी पार्टी वालों का भी मुख्यमंत्री हूं. पिछले 5 साल जब मैंने काम किया, मैंने कभी किसी के साथ सौतेला व्यवहार नहीं किया. मैंने कभी किसी का ये कह के काम नहीं रोका कि तुम बीजेपी वाले हो, तुमने मेरे को वोट नहीं दिया था इसलिए मैं तुम्हारा काम नहीं करूंगा. मेरे पास कोई बीजेपी वाला आया या कांग्रेस वाला आया या दूसरी पार्टी वाला आया, मैंने सबके काम करे. मेरे को पता चला ये मोहल्ला बीजेपी का है, मैंने वहां भी गलियां बनवाई, वहां भी पानी की पाइपलाइन डलवाई, सबके लिए काम करा मैंने. और आने वाले 5 साल के अंदर भी आज मैं अपने सारे दिल्ली के 2 करोड़ दिल्ली वासियों को, अपने दिल्ली के 2 करोड़ दिल्ली परिवार को ये कहना चाहता हूं, चुनाव खत्म हो गया. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా జగద్గురు విశ్వారాజ్య గురుకుల శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వీరసైభం పరిడవిల్లే కాశీలో గురుకుల శతాబ్ది ఉత్సవాలు జరగడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ తన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిందన్న ప్రధాని పూర్వీకులు అందించిన జ్ఞానం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అందుకు కృషి చేసిన శ్రీ జగద్గురు విశ్వారాజ్య గురుకులానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. జగద్గురు విశ్వారాజ్య గురుకుల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారని పేర్కొన్నారు. భక్తితోనే ముక్తి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనంది బేస్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. మేరే లియే అప్నే ఆప్ మే ఏక్ బహుత్ బడా సౌభాగ్య హై. బాబా విశ్వనాథ్ కే సాన్నిధ్య మే, మా గంగా కే ఆంచల్ మే संत वाणी का साक्षी बनने का अवसर बार बार नहीं आता है. इस कार्यक्रम में आने के लिए मुझे पूज्य जगतगुरु जी ने आमंत्रण पत्र लिखा था, लेकिन उस पत्र में अपेक्षा और आग्रह से भी अधिक मेरे और राष्ट्र के समय की चिंता अधिक थी. लेकिन संतों का आदेश हो, ऋषियों का संदेश का महत्व हो, युवा भारत के लिए पुरातन भारत के गौरवगान का अवसर हो,
तो समय और दूरी कभी बाधा नहीं बनती है। आखिर संतों के सत्संग का, ज्ञान की प्राप्ति का यह मौका जब भी मिले छोड़ना नहीं चाहिए। आप भी पूरे देशभर से, कोने कोने से इतनी बड़ी संख्या में यहां आए हैं। बहुत से लोग कर्नाटका से हैं, महाराष्ट्र से हैं और बाबा भोले की नगरी का प्रतिनिधित्व तो यहां है ही है। मैं आप सभी का स्वागत भी करता हूं और आप सबका अभिनंदन भी करता हूं। साथियों, तुलसीदास जी कहा करते थे, संत समागम हरि कथा तुलसी दुर्लभ दो। రానున్న ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడాదికి 6 నుంచి 7 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులైన పేదలందరికీ అందజేస్తామని చెప్పారు. నెల్లూరులో మొత్తం 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకై టెండర్లు పిలిచామన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి గాను నిధుల కేటాయింపు కోసం కేంద్రానికి లేఖ రాసామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి అర్హులకి ఇళ్ల స్థలం రావాలా, ఎవరు కూడా ఉండకూడదు అన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అలాగే 25 లక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం 6-7 లక్షల ఇళ్ళు కట్టించి రానున్న 4 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి చేపడుతున్నాయి మహత్తరమైన కార్యక్రమం. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇల్లు లేకుండా వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం రావాలి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి కూడా దాదాపు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం, మీకు ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోమని, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉగాది రోజున ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 60 కోట్ల రూపాయలకి రోడ్లు, డ్రైన్లు, రిటైనింగ్ వాల్ 80 కోట్ల రూపాయలంటే ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్స్ పిలవటం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు నగర కాన్స్టిట్యూన్సీకి ఇంకో 40 కోట్ల రూపాయలు కూడా ఇంకొక 10-15 రోజులంటే దాదాపు 200 కోట్ల రూపాయలతో మొట్టమొదటి సంవత్సరమే ఈరోజు 200 కోట్ల రూపాయలు నెల్లూరు నగరానికి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా అన్ని కార్యక్రమాలు. విశాఖ స్టీల్ ప్లాంట్కు తను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు అన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో స్టీల్ ప్లాంట్ వాక్ దాన్ను సింధు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ను సీఎండీపీకే రథ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో తన వంతు కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ నెల 18న 38వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందన్నారు. అందులో భాగంగా పివి సింధు చేతుల మీదుగా వాక్ దాన్ నిర్వహణ చేపట్టామన్నారు. 7.3 మిలియన్ టన్నుల స్థాయికి వైజాగ్ స్టీల్ విస్తరణ జరుగుతుందని, 100% ఉత్పాదకత దిశగా కార్మికులు ఉద్యోగుల కృషితో అడుగులు వేస్తున్నామని తెలిపారు. అనంతరం వాగ్దాన్ బీచ్ పరిశుభ్రతల్లో సింధు, సీఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన 1800 మంది చిన్నారులు పాల్గొని పర్యావరణ పరిరక్షణ పాటు పడతామని నినాదాలు చేశారు. To make a resolution, to make the world a better place to live in. And who better than Padma Bhushan Awardee, Mrs. Sindhu, our brand ambassador, to drive home this message. She's looked upon as a role model for the younger generation through her exemplary achievement in the field of badminton and in the epitome of fitness herself. A very good morning. It's a great pleasure to be here today and respected dignitaries on the dais of the dais and a CMD sir. Thank you so much sir. The association with Vizag Steel has been wonderful. And this morning, especially seeing you all, I must say, firstly I would like to congratulate RINL acknowledging and making fitness a theme
for their formation day. As you all know, today is the 38th formation day. And especially to the youngsters here, I would say as fitness is very, very important. And I see a lot of youngsters who are standing here and who's ready to walk with me today. And I can see the energy. And it's not only today. I would wish and hope that, you know, some sort of exercise, some sort of fitness is very important in everybody's life. But fitness is just not, you know, just for style's sake, where you just do for one day and just stop. It's an everyday process to keep your health and to keep yourself fit. So I request and I hope everyone to do some sort of exercise, some sort of fitness every day. And as you all know, I think our PM sir has come up with this fitness thing where everyone should do. వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మౌలిక సదుపాయాలతో అత్యాధునిక పరికరాలతో లూసిడ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ను విశాఖలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. పూర్తి స్థాయి ల్యాబ్ వల్ల అన్ని టెస్టులకు అందరికీ అందుబాటు ధరలో ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ప్రైవేట్ సమస్యలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు అందరికీ కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నాయకులు కేకే రాజు, కొయ్య ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవలు అందిస్తూ ఉన్నాయి. ఇది 51వ సెంటరు. ముఖ్యంగా ఇప్పుడు విశాఖపట్నం నగర అభివృద్ధిలో లూసిడ్ ఇక్కడ రావటం ఇక్కడ ప్రజలకి ఎంతో మంచిది. ప్రజలకు ఇంకా మెరుగ్గా వైద్య సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం జరగబోతుంది. మీకు తెలుసు, త్వరలోనే విశాఖపట్నం మన పరిపాలనా రాజధానిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చుదు కాబట్టి విశాఖ నగరంలో ఈ లూసిడ్ సెంటర్ ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకి మెరుగ్గా వైద్య సేవలు అందించేదానికి బాగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి వైద్యం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయస్ఫూర్తితో ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రణరంజక పాలన అందిస్తున్నారని సినీ నటుడు సుమన్ అన్నారు. గాజ్బాగ్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాల ద్వారా ప్రజమన్నలు అందుకుంటున్నారని కొనియాడారు. మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వం సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని దీనిపై అవగాహన లేక కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికి దీనివల్ల నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి, వైసీపీ మహిళా నాయకురాలు పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవన్ రెడ్డి దంపతులు సుమన్ సాల్వాతో సత్కరించారు. ఒక మనిషికి 100 రూపాయలు వస్తుంది కూలి అనుకుంటే, వాడు అక్కడి నుంచి వచ్చి 25 రూపాయలు నేను పనిచేస్తానండి, నాకు 3 కోట్లు భోజనం పెడితే చాలు, నేను ఎప్పుడో పడుకుంటానప్పుడు వెంటనే మా వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది చాలా చీపు కదా అని చెప్పి వీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఇంప్రెస్ చేయడానికి బాగా రాత్రి పగలు కష్టపడడం, ఏమంటే ఎంత టైంలో పనిచేస్తాను, మీరు నాకు 25 రూపాయలు ఇస్తే చాలు, నాకు 3 కోట్లు భోజనాలు పెడితే చాలు అని చెప్పి మన వాళ్ళు మైండ్ నుంచి చెడగొడుతున్నారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, పని లేని వాడు దొంగతనం హత్య దీనికి వెళ్తున్నారు. ఇది జరగకూడదు. వాళ్ళు రాని, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వీసా ప్రకారం రాని, లిమిటెడ్ టైం, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముందో ఆ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు ఉండాలో అంతవరకు ఉండి పంపించాలి. మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అదే మాదిరిగా మనం వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్తున్నాను నేను ఇది. కానీ ఓవరాల్గా భద్రతకు వస్తున్నప్పుడు ఒక సైడ్లో ఏమో మన సైనికులు పాపం మన వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి మనకి వాళ్ళకి సంబంధం లేదు, అయినా భారతదేశంలో అందరినీ కాపాడాలని చెప్పి బార్డర్లో నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు అక్కడ కాపాడతారంటే ఇటు సైడ్ నుంచి వీళ్ళందరినీ అలౌ చేస్తుంటే అర్థం ఏంటండి? ఇంతవరకు స్ట్రైక్ చేయని వాళ్ళు ఎవరంటే వాళ్ళ సైనికులే. ఒక్కరోజు వాళ్ళు కనుక స్ట్రైక్ చేశారంటే భారతదేశం అయిపోయింది మ్యాటర్. ఒక్కరోజు చాలు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వాళ్ళు తుపాకీ కింద పెట్టేశారంటే అయిపోయింది.
సో వాళ్ళు మనం అట్లా ఇంత జరిగేటప్పుడు వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, కానీ వాళ్ళు మనం ఈ విధంగా ఇన్సల్ట్ చేయకూడదు. వాళ్ళది పక్ష ఎలా కాపాడుతారంటే మనం కూడా మన దేశాన్ని కాపాడాలి. దిస్ ఈజ్ మై మెసేజ్ అనమాట. సో నేను ఏదో నేను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాము అని మీరు అనుకోకూడదు. కానీ మనం ఒకటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇండియాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్ ఈ కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరూ మనం అందరూ ఇండియన్స్. సో మనం మనం ఒకరొకరిని మనం కాపాడుకోవాలి, ఒకరొకరిని మనం ఏంటంటే సేఫ్ గార్డ్ చేసుకోవాలి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుపై ఆరోపణలు తగదని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఐటీ దాడుల్లో ఎవరెవరో పట్టుబడితే దాన్ని టీడీపీకి అంటగట్టడం తప్పన్నారు. వైకాపా నాయకులు పదే పదే తెలుగుదేశం పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వానికి దమ్ముంటే విశాఖను పూర్తి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కనీస అవగాహన లేని వ్యక్తులు వైకాపాలో ఉండడం ఆ పార్టీ దౌర్భాగ్యమని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పల్లా శ్రీనివాస్, పిల్ల రామ్మోహన్ కుమార్, ప్రసాదుల శ్రీనివాస్, వాసు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుండి ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని వారిని ఐటీ రేడ్ చేసి ఆయన దగ్గర సుమారు 80,000 రూపాయలు దొరికి, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఇన్ఫ్రా అనే కంపెనీ పైన వారు ఐటీ రేడ్ చేశారు. ఐటీ రేడ్ చేసి సుమారు 2,000 కోట్ల రూపాయలు ఆ ఇన్ఫ్రా అనే కంపెనీ ఐటీ అవతల మీద దొరికితే, దీన్ని ఈయన ఇంట్లో దొరికినట్టుగా చిత్రీకరించడం ఎంతవరకు ఇది న్యాయమా అని అడుగుతున్నాను. న్యాయం అంటే ఇది వృద్ధ చెల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆపుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా 26 కేసులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అవి ఏవి కూడా ప్రూవ్ కాలేదు. మళ్ళీ కొత్తగా ఈ వ్యవహారం మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ఇదే సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఇన్ఫ్రా కంపెనీ ఉందో ఆ ఇన్ఫ్రా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లో వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది, వెలుగొండకి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఇచ్చింది. వాటిలో వారు రివర్స్ టెండర్ కింద వాళ్ళ అనువాయులకి ఇచ్చి వాళ్ళ కంపెనీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ రేట్ ఐటీ కంపెనీ ఐటీ రేట్ చేస్తే ఆ వారికి దొరికినటువంటి సొమ్ము తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ మాజీ పిఎస్ శ్రీనివాస్కి ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్ట ఇష్టాలపైన ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, వివిధ దళిత సంఘాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కేబీఆర్ అంబేద్కర్, బి వెంకట్రావు మాట్లాడుతూ రాజ్యాంగపరంగా అమలయ్యే రిజర్వేషన్లకు ప్రభుత్వాల పెత్తనం తగదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలు పాలకుల దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుందన్న తీర్పు సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు అని, మరి హేమంత్ గుప్తా అని ఇద్దరు జడ్జిలు ఈ రిజర్వేషన్ ఎస్ఎస్సీ రిజర్వేషన్ ప్రమోషన్లో ఎస్ఎస్సీలకు వర్తింప చేయడానికి మేము ఆదేశాలు ఇవ్వలేము. కేవలం అవి రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ప్రభుత్వాల యొక్క ఇష్టానుసారం మాత్రమే ఉంటుంది అని ఇచ్చారు. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంఘాలు వంటి చిన్న కేసుని ఆధారంగా చేసుకుని కోర్టులని హైకోర్టు దగ్గర నుండి సుప్రీంకోర్టు వరకు దళితులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున వాదించి ఇవాళ ఎక్కడికి వచ్చిందిరా అంటే, అసలు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యమే తప్ప రాజ్యాంగం అమలు జరపాలనే బాధ్యత లేదు అని చెప్పి ప్రముఖమైనటువంటి న్యాయవాదుల ద్వారా చెప్పించింది. ఇది దుర్మార్గం. ఇది కొత్త కాదు. ఈ ప్రభుత్వానికి 2018లో ఎట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఆనాడు మార్చి 20వ తేదీన ఇద్దరు ప్రముఖ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు మనం చూసాం. ఆ తీర్పుకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో దళితులందరూ రోడ్డు మీదకి వచ్చి 8 మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం చట్టాన్ని సవరించి ఆ చట్టాన్ని మళ్ళీ యథాతథంగా ఉంచడానికి ముందుకు రాలేదు. ఇవాళ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వమా, నరేంద్ర మోడీ గారు,
మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ తీర్పు మీద వెంటనే రివ్యూ పిటిషన్ వేయండి. ఈ రిజర్వేషన్ చట్టాన్ని, రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చండి. తద్వారా మాత్రమే మీరు ఈ రాజ్యాంగానికి పరిరక్షకులుగా జాతి భావిస్తుంది. లేకపోతే మీరు అణగారిన వర్గాలకి. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గాజ్వాక్లో ముస్లిం మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ప్రదర్శన చేపట్టారు. కొత్త గాజ్వాక్ నుంచి పాత గాజ్వాక కూడలి వరకు ప్రదర్శన చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. దేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులమని నిరూపించుకోవాలనే విధానాన్ని తేవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేత తిప్పల దేవన్ రెడ్డి, మహమ్మద్ రఫీ, బాజన్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. కులాల మీద జడుల మీద కూడా ఇది ఆట పని అవుతుంది. అందుగురించి ఎన్ఆర్సీ బిల్లు వెంటనే రద్దు చేయాలి. ఆ రోజు గాంధీ గారు, ఈడు నెహ్రూ గారు పెట్టారని చెప్తున్నారు. ఎందుకు తీసుకురాలేదు అమల్లోకి? ఎందుకంటే ఇది లౌకిక దేశం. ఇది హిందూ ముస్లిం ముందు ఈ దేశాన్ని గురించి ఆత్మహత్య చేసింది గాంధీ గారితో సహకరించి ముస్లింలు ఎంతోమంది త్యాగ చేశారు. దాని గురించి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ బిల్లులు ఎవరో చెప్పారో ఇప్పుడు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా శాంతి ర్యాలీ, ముస్లింస్ అందరితో పాటు క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఇచ్చారు ఏంటంటే, ఈ యొక్క అమలుని నేను ఆంధ్రప్రదేశ్లో చేయకుండా చేసే బాధ్యత మాదని మొన్న స్టేట్లో కూడా మొన్న మీటింగ్ అయింది, మైనార్టీ తరపు నుంచి చెప్పడం జరిగింది. అందులో భాగంగా బీజేపీ వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే మాకు ముస్లింస్కి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో దీన్ని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలాగ ఉంటాయంటే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా ఉద్యోగం చేసి ఈ ఎన్ఆర్సీ దాని మీద కానీ, సీఏ దాని కానీ, ఎన్పిఆర్ మీద కానీ ఉద్యోగం పెంచి ఇది అమలు అవ్వకుండా చేసే బాధ్యత ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలు కూడా దీన్ని మద్దతు ఇస్తున్నారు. అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చూడాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కార్యకర్తలు, యువజన విభాగం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అవినీతి కార్యకలాపాలకు తామెప్పుడూ దూరమేనని తెలిపారు. ఇటీవల వస్తున్న వార్తలు చూస్తుంటే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, ఇది మంచి విధానం కాదన్నారు. అవినీతి అన్న మాట తమలో కానీ తమ పార్టీలో కానీ వినిపించదని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సమాజం దూరంగా పెట్టాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని పవన్ పేర్కొన్నారు. ఇంత విచ్ఛిన్నమైపోయింది సమాజం. సో దీన్ని శుద్ధి చెయ్యాలి అంటే మనందరం కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉంది సమాజం ఈరోజు. అంత కరప్టెడ్ సొసైటీ అయిపోయింది. దీన్ని కడగాలి అంటే మళ్ళీ మనలోనే కొంతమంది వచ్చి మళ్ళీ దీన్ని కడగటం శుద్ధి చేయాలంటే మనం మురిక్కుప్పలో ఉన్న వాళ్ళు మనమే కొంచెం కోటు దొడుకుని మనం శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. జనసేన ఇలాంటి శుభ్రపరిచే రాజకీయాలను చేయడానికి నేను నర్సీపట్నం మున్సిపాలిటీలో అక్రమంగా తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు పెన్షన్ తొలగించబడిన బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఐఎన్ఏ యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ పాల్గొని దీక్ష చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వంలో చలనం రాకపోతే మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్న పాత్రతో సంప్రదించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని, అర్జీ దాఖలు చేస్తామని, దాఖలు చేసిన పిదప ఎటువంటి చర్యలు తీసుకోనని ఎడ్ల మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో మాజీ కౌన్సిలర్లు, నర్సీపట్నం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు వేడుకుంటున్నారు. వేడుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని స్వదాహ వాళ్ళు టెంట్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరాహారదీక్ష మనం చేయాలండి అని చెప్పి వాళ్ళు నాకు అయ్యన్న పాత్ర గారికి నాకు చెప్పినప్పుడు మంచి నిర్ణయం అది, మనం చెయ్యాలి. నర్సీపట్నం పూర్వం నుంచి కూడా భవిష్యత్తు వరకు వాళ్ళు కాపాడుతున్న పెద్దలను మనం కూడా సపోర్ట్ చేసి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది వికలాంగులు కూడా ఏమాత్రం మాత్ర ఖర్చులు కూడా లేవు, ఏమాత్రం కూడా చాలా బాధల్లో ఉన్నారు. మనం డయాలసిస్ సెంటర్ పెట్టే ఆ రోజుల్లో డయాలసిస్ సెంటర్ డయాలసిస్ చేపించుకున్న కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయే కూడా 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కోటికి ఉండి 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు.
షిటోరియో కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ గోడపత్రికను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడలకు విశాఖ ఎప్పుడు ఆతిథ్యం ఇస్తూనే ఉందన్నారు. కరాటలో రాణించి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని చెప్పారు. యుద్ధ కళల పట్ల యువతలో ఆసక్తి పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరణ్ రెడ్డి నరసింహరావు, పి ఆనంద్ బాలు, దొడ్డి రమణ, నిర్వాహకులు పి సురేష్, ఎస్కే మొహద్దీన్, రామరాజు, జాన్ ప్రసాద్, శాంతి కిరణ్, నరేష్, ఆచారి, సురేష్, లార్జర్, సంపత్, చేతన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ముందుండి నడిపించేది దొడ్డి రమణ గారు. అలాగే స్పోర్ట్స్, అది ఏ స్పోర్ట్స్ అని ఆయన చూడరు. స్పోర్ట్స్ అంటే చాలు, వెంటబడి పరిగెట్టి వస్తారు మా కేఎన్ఆర్ గారు. ఆయన ఖర్చుకు వెనకాడరు, కుర్రోళ్ళు ప్రోత్సహించడం కూడా ఆయన వెనకాడరు. కాబట్టి ఈ గాజువాక్కి వివిధ రకాలైన పెద్దలు ఉండడం వల్ల మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పెద్దలు మన గాజువాక సహస్రాపతి కుమారులు వంశీరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. మార్చి 1వ తేదీన మన గాజువాకలో ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ జిల్లా స్థాయి కరాటే పోటీలను పెద్దలు ఆనంద్ బాలు గారు మరియు మోజుద్దీన్, రామరాజు గారు, శ్రీనివాస్ గారు, సురేష్ కుమార్ గారు, మిగతా ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం. ప్రెసిడెన్షియల్ స్కూల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సిల్వర్ లైనెస్ పేరిట రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోర్ట్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఏసీ ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అర్జున్, పురస్కార గ్రహీత జ్వాల గుత్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ వ్యవస్థాపకులు ఆనంద్ మాట్లాడుతూ, విద్యార్థులకు క్రమశిక్షణ, ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సామాజిక సేవా దృక్పథం, విద్యార్థుల శ్రేయస్కు మద్దతుగా స్మైల్ ఎన్జీఓకు 2,50,000, వైజాగ్ రౌండ్ టేబుల్ కు 50,000 రూపాయలు విరాళంగా అందించినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా విద్యా క్రీడా తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Excellence in education, we have both CBSE and state board. The school has more than 3,000 students in its student base, and we are over Sitamdhara and Mangamari Peta. The school focuses on practical learning of children. We focus on the weak ones and also the strong ones. Basically, we focus on all-round development of our children. That's what the presidential school specializes in. They have sports, they have debates, they have literary clubs, and even very good board results. So we basically focus on them to develop into individuals who can. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా డిమోస్ ఇంటర్నేషనల్ స్కూల్ను విశాఖలో ప్రారంభిస్తున్నామని స్కూల్ చైర్పర్సన్ డాక్టర్ విజయ నిర్మల తెలిపారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడంతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ, క్రీడలు తదితర రంగాల్లో ప్రావీణ్యం పెంపొందించడం తమ ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు. విశాఖ అడవివరం గ్రామంలో కాలభైరవి ఆలయం వద్ద ప్రశాంత వాతావరణంలో విశాలమైన తరగతి గదులతో స్కూల్ భవనాన్ని నిర్మించినట్లు తెలియజేశారు. పిల్లల ఉన్నత భవిష్యత్తుకు తమ స్కూల్ను ఎంపిక చేసుకుని జాయిన్ చేయాలని తల్లిదండ్రులను కోరారు. ఇంటర్నేషనల్ అనగానే మనకి మిగతా దేశాల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఆ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా ఏమిటంటే, అక్కడ ఇంటర్నేషనల్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ ప్రాసెస్, బ్రెయిన్ పవర్ని పెంచుకోవాలి. మనం చదవడంలో చాలా దిట్టులం, తెలివైన వాళ్ళం, కాకపోతే దాన్ని ఏ విధంగా ఇంకే విధంగా యూజ్ చేయాలన్న విషయం మనకి యూజువలీ తెలీదు. మనం ఏంటంటే చదువుకొని ఎగ్జామ్లో రాసి మార్క్స్ వస్తేనే మనం తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ ఒక స్టూడెంట్కి మార్క్స్ తక్కువ వచ్చినాయినా కానీ అతని బ్రెయిన్ నాలెడ్జ్ అతను ఎలా పెరుగుతాడో అన్న విషయం చాలా ఇంపార్టెంట్. ముఖ్యాంశాలు మరొకసారి. మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, అభిమానులు కార్యకర్తలతో నిండిన రామ్లీలా మైదానం. వారణాసిలోని జగద్గురు విశ్వరాజ్య గురుకుల శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.
భారత్ తన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిందని వెల్లడి. రానున్న ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. పేదలందరికీ సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విశాఖ ఆర్కే బీచ్ లో స్టీల్ ప్యాంట్ బాగ్ దాన్ని ప్రారంభించిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పివి సింధు. 7.3 మిలియన్ టన్నుల స్థాయికి స్టీల్ విస్తరణ జరుగుతుందన్న సీఎం డీవీకే రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.